చెప్పండి గణేష్ గారు, మీరు చూసినటువంటి అంటే మీరు ఒక రైటర్గా బుట్ట బొమ్మ అన్నదానికి నిర్వచనం, మీరు ఇప్పటి వరకు చూసినటువంటి హీరోయిన్స్ అందరిలో కల్లా ఒక పేరు చెప్పమంటే మీరు ఎవరి పేరు చెప్తారు? అనికా సురేంద్ర. వా, అనికా. బుట్ట బొమ్మ అంటే ఆఫ్ ఆల్ ద హీరోయిన్స్ దట్ హీ హస్ సీన్ హీ సేస్ యువర్ నేమ్. ఓకే, అయ్యో, ఓకే, ప్లీజ్. ముందుగా ఇక్కడికి విచ్చేసిన అతిథులకి, మీడియా మిత్రులకి సాదర స్వాగతం. ఈ బుట్టబొమ్మ సినిమా గురించి ముందుగా మాట్లాడాలంటే, ఈ సినిమా ఒక మలయాళం సినిమా రీమేక్ చేస్తున్నారు, వై రీమేక్, ఈ టైంలో రీమేక్ ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది ఎక్కువ సార్లు. సోషల్ మీడియాలో కానీ ఇంకెక్కడ చూసినా కానీ ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. అయితే ఈ బుట్టబొమ్మ అనే కథ మొత్తం చాలామందికి చెప్పాల్సిన కథ, ఒక మలయాళంలో ఉండిపోయే కథ కాదు ఇది. ఇది చాలామందికి రీచ్ అవ్వాల్సిన కథ. ఈ సినిమా చూసి చిన్బాబు గారు, వంశీ గారు, ఇది ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్కి మనం ఈ సినిమా ఇవ్వాలి అనుకుని డిసైడ్ అయ్యి ఆ రైట్స్ తీసుకోవడం జరిగింది. అండ్ తీసుకున్న తర్వాత దాన్ని ఈ ఆ కథకి చాలా మార్పులు చేసాం, తెలుగు ఆడియన్స్కి తగ్గట్టుగా వాళ్ళకి నచ్చే విధంగా చాలా చేంజెస్ చేసాం. ముఖ్యంగా ఈ సినిమా ఖచ్చితంగా అమ్మాయిలు అందరూ చూడాలి, వాళ్ళ పేరెంట్స్ అందరూ చూడాలి. ఇందులో ఒక అండర్ కరెంట్గా ఒక మంచి స్ట్రాంగ్ మెసేజ్ ఉంది. అట్ ద సేమ్ టైం సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, థ్రిల్స్ ఉంటాయి, మంచి మ్యూజిక్. శ్రీకర్ అగస్తి గారు సూపర్ సాంగ్స్ ఇచ్చారు, గోపిసుందర్ గారు సాంగ్ అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు. అండ్ రమేష్ గారు ఈ సినిమాని మలయాళ వెర్షన్ కంటే చాలా బాగా డీల్ చేశారని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. ఆయనకి చాలా కంగ్రాచులేషన్స్ సార్, మీరు చాలా నాళ్ళు వెయిట్ చేశారు ఇక్కడ దాకా రావడానికి. అండ్ రైట్ ఫిల్మ్తో వెళ్తున్నారు అనుకుంటున్నాను, ఇంకా మీరు ఆగేది లేదు, ఇక్కడ నుంచి ఇక వెళ్తూనే ఉంటారు. అండ్ ఈ సినిమా మీరు ఒక్కళ్ళుగా మీరు చూసి ఇంకో 10 మందికి చూడమని చెప్పాలి. ఈ మీరందరూ చూసి ఈ బుట్ట బొమ్మని హిట్ బొమ్మ చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.